నిన్న అసెంబ్లీ అయితే వాడి వేడిగా జరిగింది ఇక కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి నేను కాదు ఆములు నెరవేర్చని ఆయనే రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ మంత్రులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఈ బడ్జెట్లో మనకు నిధులు లేనందువల్ల రాజీనామా చేయాలన్నటువంటి మాటలతో ఇక కిషన్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యిండు రేవంత్ రెడ్డి నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు నేను పదవిలో ఉండాలా వద్దా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు నేను అవసరం కోసం పార్టీ మార్చే వ్యక్తిని కాదు కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా అహంకారంతో మాట్లాడుతున్నారు అన్నటువంటి మాట అయితే తను చెప్తున్నటువంటిది ఇక అధికారం కోసం జెండా మార్చే ఆలోచన ఉన్నోడిని కాదు డబ్బులిచ్చి సీఎం పదవిని కొనుక్కోవడం కాంతి సంస్కృతి నేను తెలంగాణ ప్రజలకు దేశానికి నా పార్టీకి బానిసను తప్పితే రేవంత్ రెడ్డిలా గాంధీ కుటుంబానికి కాదు ఆయన ప్రజాసేవను వదిలేసి గాంధీ కుటుంబాన్ని కలవడానికి ఢిల్లీ వెళ్తున్నారు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు కొత్త పిన్షన్ లేవు పాత పిన్షన్లను సరిగ్గా ఇవ్వడం లేదు ఎన్నికల హామీలను ఏవేవి అమలు చేశారో చెప్పాలని అడిగితే కేంద్ర బడ్జెట్ పేరు చెప్పి ఢిల్లీలో ధర్నా చేద్దామని అసెంబ్లీలో తీర్మానం పెడతారా నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎవరి ప్రయోజనాల కోసం బహిష్కరిస్తున్నారు కేసీఆర్ కలిసి రావాలి కలిసి దీక్ష చేద్దాం సచ్చుడు తెలంగాణకు నిధులు తెచ్చుడని రేవంత్ పిలుపునియడం తన పాలన వైఫల్యాలను తప్పిపుచ్చుకునేందుకే వేసిన ఎత్తుగాడ తప్పితే ఇంకోటి కాదు కేంద్రం గత పదేళ్లలో తెలంగాణకు పది లక్షల కోట్ల కోట్ల సాయం చేసిన విషయాన్ని విస్మరించడం రాష్ట్ర పాలకుల బదిరంధత్వానికి నిదర్శనం తెలంగాణకు సైనిక స్కూల్ రాకపోవడం కారణం ఎవరైనా దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పగలరా బీఆర్ఎం లో లభించే ఓ నాణ్యత సరిగ్గా లేదన్న నిపుణ అభిప్రాయాన్ని రాజకీయం చేస్తారా అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతాయని తెలిసిన డబ్బులను వృధా చేస్తారా రేవంత్ రెడ్డిల అబద్ధాలు అబద్దాలు చెప్పడం రాదు సోనియా రోజు నాడు రుణమాఫీ చేస్తామని చెప్పి వెనకడుగు వేసింది ఆయనే రాజీనామా చేయాల్సి వస్తే ఆ పని చేయాల్సింది రేవంత్ రెడ్డి నేను కాదు తెలంగాణకు నిధులు ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తారు రామ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి వరంగల్ లో కోచ్లు వ్యాగన్లు రైల్ ఇంజన్ల తయారీ కేంద్రానికి ప్రధాని ఎప్పుడూ శంకుస్థాపన చేశారు ఆ కార్యక్రమానికి సీఎం ను ఆహ్వాం రాలేదు గిరిజన కేంద్రకి భూసేకరణ చేయనప్పటికీ నిధులు చేయించి రాష్ట్ర మంత్రులతో తాత్కాలిక భావన మళ్ళీ వాళ్ళ ట్రైబల్ యూనివర్సిటీ సంగతి ఏంటని అడగడం ఆశాస్పదం అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు ఇక వీళ్ళ వర్షన్ అయితే చెప్తున్నారు కానీ ఎంత నిధులు తెచ్చిండ్రు ఈ బడ్జెట్లు అనేటువంటి మాట అయితే చెప్తలేరు గిరిజన యూనివర్సిటీని అయితే శంకుస్థాపన చేసిండ్రు కానీ మరి దానికి ఎన్ని నిధులు ఇవ్వాలనో మరి టెంపరీ బిల్డింగ్ లో అయితే నడిపిస్తున్నారు మరి దాన్ని పర్మనెంట్ బిల్డింగ్ కి ఏం నిధులు తెచ్చిండ్రు డెవలప్మెంట్ ఎట్లా చేస్తారు అనేటువంటి మాట కిషన్ రెడ్డి అయితే చెప్ప చెప్పలేకపోయిండు ఇక చూద్దాం మరి కేంద్రంపై తీర్మానం దుర్మార్గమని బండి సంజయ్ కూడా అంటున్నారు దీని కూడా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివర్శ చూపారని నిందలు మోపుతూ బారాస కాంగ్రెస్ లో అసెంబ్లీలో తీర్మానం చేయడం దుర్మార్గం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం గత పదేళ్ల పది లక్షల కోట్లు వెచ్చించి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన పదేళ్ల బడ్జెట్ నిధుల కంటే ఎక్కువే అనే విషయాన్ని గుర్తించుకోవాలి కేంద్ర ప్రతి పథకానికి కేటాయించిన నిధుల్లో తెలంగాణ వాట ఉంటుందనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది కేంద్రం నిధులు ఇవ్వకుంటే కాంగ్రెస్ ఏనాడైనా ఉద్యమాలు చేసిందా బిఆర్ఎస్ ప్రభుత్వంపై శ్వేత పత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులపై ఎందుకు విడుదల చేయలేదు అన్నటువంటిది కూడా చెప్తున్నారు మరి మొత్తం మీద కేంద్రంపై తీర్మానం చేయడం దుర్మార్గం అంటున్నాడు బండి సంజయ్ అని మరి నిధులు ఎన్నో వచ్చిన మాట అయితే చెప్పలేదు ఇక